హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సర్ణి ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి కేవలము ఐదవ తరగతి విద్యార్హతతోనే మంచి ఉద్యోగం తెచ్చుకునేటువంటి అవకాశము సో ఫ్రెండ్స్ ఎలాంటి పరీక్ష లేదు సో ఎలాంటి ఫీజు లేదు డైరెక్ట్ జాబ్ వచ్చేటువంటి అవకాశము సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి అర్హత వయస్సు అప్లికేషన్ విధానము చివరి తేదీ ఏంటి సో మొత్తం తెలుసుకున్న తర్వాతే దీనికి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సో కొంతమంది అంటే కొందరు ఉంటారు కదా ఇంట్లో సో పేరెంట్స్ కావచ్చు సో ఇతర ఫ్రెండ్స్ కావచ్చు సో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ కేవలం ఐదో తరగతి చదివినటువంటి అభ్యర్థులకు చాలా చాలా మంచి ఉద్యమం ఉంది స్వామివారి సన్నిధిలో పని చేయడం అంటే చాలా గొప్ప గౌరవంగా కూడా భావించవచ్చు సో మరి లేచకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది అఫీషియల్గా మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగిందండి సో తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి మ్యాటర్ ఫర్ నోటిఫికేషన్ వన్ ట్వంటీ ట్వంటీలో వచ్చినటువంటి మొదటి నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ అండ్ తెలుగు నోయింగ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి ఫ్రమ్ కడప డిస్టిక్ ఓకే కడప డిస్టిక్ నుంచి అయితే మనకు రావడం జరిగింది హూమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్స్ ఆర్ రిజర్వ్డ్ అండ్ ఫ్రమ్ అదర్ డిస్టిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో కడప డిస్టిక్స్లో ఉన్నవారికి కొంత రిజర్వేషన్ అయితే ఉంటుందండి సో రిమైనింగ్ వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ముందుగా కడప డిస్టిక్ వారికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ద రిమైనింగ్ పోస్ట్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ గార్డెనింగ్ అండ్ ఫ్లవర్ అట్టాయింగ్ టు ద సెట్ ఆఫ్ గార్డెనర్ టు ద టెంపుల్ ఆఫ్ టీటీడీ కడప విత్ ద క్వాలిఫికేషన్స్ మెన్షన్డ్ ఇన్ ద టేబుల్ బిలో సో దీనికి కొంత ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుందండి ఓకేనా సో గార్డెనింగ్ కానీ ఓకే గార్డెనింగ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఫ్లవర్ టాయింగ్ అంటే పువ్వుల అల్లిక పైన కూడా కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వీళ్ళకి ఓకేనా సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ మనల్ని అడగడం జరుగుతుంది సో అందుకే నేను చెప్పాను ముందుగానే సో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి సో కొందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ పర్టిక్యులర్గా ఇదే స్ట్రీంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే వే వేరే దగ్గర పని చేసినట్లుగా కానీ సో చిన్న దేవాలయాల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎవరు ఉంటారంటే ఈ ఎక్స్పీరియన్స్తో సో పేరెంట్స్ కానీ ఓకే సో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ కొంచెం ఓ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు సో ఉంటారు ఫ్రెండ్స్ సో వాళ్ళకి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు దీన్ని ఓకేనా సో టీటీడీ సో ఏ రోజు వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మనము ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై విత్ కంప్లీట్ బయోడేటా పర్టిక్యులర్ యాస్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మార్క్షీట్ ఓకే అంటే ఐదో తరగతి మార్క్ షీట్ ఏముంటుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు సో ఐదో తరగతి వరకు ఆపేసిన వాళ్ళకు కూడా సో ఆ స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికెట్ స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు ఓకే టీసీ ప్లస్ కండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు సో అందులో మనకు మెన్షన్ చేసి ఉంటుంది ఖచ్చితంగా ఎన్నో తరగతి వరకు చదివారు సో పర్ఫార్మెన్స్ ఏంటి అన్నీ కూడా మనకు ఉంటాయి సో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ క్యాస్ట్ ఓకే క్యాస్ట్ కూడా ఉండాలి సో ఫోటో కాపీస్ విత్ అటె అటెస్టేషన్ ఫ్రమ్ ఏ గెజిటెడ్ ఆఫీసర్తో వీటన్నిటిని కూడా మనము అటెస్ట్ చేపించాలి ఎలాంగ్ విత్ ద రీసెంట్ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ద కవర్ షుడ్ బి సూపర్ సుబర్స్క్రైబ్డ్ యాజ్ ఎ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గార్డనర్ అనేటువంటి పేరు పైన రాయాలి అప్లికేషన్ పైన సో వివరాలు చూద్దాం ఇంకా ఇక్కడ మొత్తం మనకు నలభై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు నలభై ఏడు కానీ ఈ ఎక్స్పీరియన్స్తో చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రము కన్ఫామ్ జాబ్గా చెప్పుకోవచ్చు ఓకే ఇందులో ఓసీ ఎనిమిది ఉన్నాయి ఓసీ పదహారు ఉన్నాయి జనరల్లో ఎస్సీ ఉమెన్ మూడు ఉన్నాయి ఎస్సీ నాలుగున్నాయి జనరల్లో నెక్స్ట్ ఎస్టీ ఉమెన్ ఒకటి ఉంది జనరల్లో రెండు ఉన్నాయి బీసీఏ ఉమెన్ బీసీ బి ఉమెన్ రెండు ఉన్నాయి బీసీడీ ఉమెన్ ఒకటి ఉంది బీసీఏ ఉన్నాయి బీసీబీ ఉన్నాయి బీసీడీ రెండు ఉన్నాయి సో విహెచ్డబ్ల్యూ ఒకటి ఉంది సో హెచ్హెచ్ వన్ ఉన్నాయి సో ఈ విధంగా మనకైతే కేటగిరీ వైజ్గా పోస్ట్లు అయితే డిసైడ్ చేయడం అయితే జరిగింది యాజ్ పర్ ద రిజర్వేషన్ సో వీటికి ఉంటుంది ఫ్రెండ్స్ సో పర్ఫెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఓకే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఏజ్ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్ సో నాకు తెలిసి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు థర్టీ టు థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు సో ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్ ఫార్టీ టూ ఇయర్స్ అంతేకాకుండా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు నెక్స్ట్ పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ టు పిహెచ్ క్యాండిడేట్స్ ఓకేనా నెక్స్ట్ సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐదవ తరగతి అంటే ఫిఫ్త్ క్లాస్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ లెస్ దెన్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల గార్డెనింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ డిజైరబుల్ డిజైరబుల్ అంటే ఏంటి అంటే సో ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు ఓకే మ్యాండేటరీ కాదు అని అర్థము డిజైరబుల్ ఉంటే మంచిది అని అర్థము సో ఫ్లవర్ టైయింగ్ అంటే పోవల అల్లికపైన ఎక్స్పీరియన్స్ ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు జస్ట్ ఉంటే మంచిది అన్నట్టు మెన్షన్ చేశారు సో పే స్కేల్స్ ఎంత ఉన్నాయో చూద్దాం ఇక్కడ సో చాలా బాగుంది ఫ్రెండ్స్ పదమూడు వేల పదమూడు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మొత్తము శాలరీ కూడా నలభై వేల వరకు కూడా అని చెప్పేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సో చాలా మంచి జాబ్గా చెప్పుకోవచ్చు సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ మొత్తం కూడా ఆఫ్లైన్లోనే మనమైతే పంపించాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని పూర్తిగా ఫిల్ చేయాలి సో ఇక్కడ మన ఫోటోనైతే అప్లికేషన్ ఫామ్ పైన ఫోటో అటాచ్ చేయాలి సో మన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ యాజ్ పర్ మనకు టెన్త్ మేము టెన్త్ వారైతే టెన్త్ మేము లేదా ఐదో తరగతితోనే సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ పైన ఏ విధంగా ఉంటాయో డీటెయిల్స్ సేమ్ అదే విధంగా అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్ ఏ స్కూల్లో చదివాము సో ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది మన అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ సో తెలుగు సబ్జెక్ట్ స్టడీ స్కూలింగ్ అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కేవలం హిందువులు మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి ఓకేనా సో వేరే వారికి అయితే అవకాశం లేదు ఫ్రెండ్స్ గమనించాలి ఈ విషయం కూడా కేవలము హిందువులు మాత్రమే సో హిందువులు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీరు అయితే అవకాశం ఇవ్వడం అయితే జరిగింది సో అప్లికేషన్ పోస్ట్ ఫర్ గార్డియన్ సో మరి ఎక్కడికి పంపాలి ఇది ఫిల్ చేసిన తర్వాత మనము ఎక్కడికి పంపాలి సో చూద్దాం ఇక్కడ మనము సో ఇక్కడ చూడండి జె సారీ గార్డెనర్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ టీటీడీ ఇన్ కడప విత్ ద క్వాలిఫికేషన్ మెన్షన్డ్ ఇన్ ద టేబుల్ బిలో ద ఫిల్డెడ్ అప్లికేషన్ షుడ్ రీచ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ కేటీ రోడ్ తిరుపతి ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ జూలై ట్వంటీ ట్వంటీ ఎవరికి పంపాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ కేటీ రోడ్ తిరుపతి అనేటువంటి అడ్రస్కి మనము ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా ఏవైతే చెప్పారో మనకి సో అవన్నీ కూడా అటెస్ట్ చేపించాలి ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేపించి సో మనము పంపించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరైనా అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా సో మీ ఫ్రెండ్స్కైనా ఇతరులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ అనే డే బై బాయ్